హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కదా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేశారంటే పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఇప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసిన దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా రుచిగా ఉండే చింతకాయ పచ్చిరొయ్యలు కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తానండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను పచ్చిరొయ్యలని బాగా వాష్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్లో ఈ పచ్చిరొయ్యలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని పచ్చిరొయ్యల నుండి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే చింతకాయలను కూడా బాగా వాష్ చేసేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ చింతకాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. దానికోసం నేను చింతకాయ ముక్కల్ని ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఈ చింతకాయ ముక్కలు వచ్చేసి చాలా త్వరగానే కుక్ అయిపోతాయండి. ఆ తర్వాత మనం వీటి నుండి జ్యూస్ని సెపరేట్ చేసుకోవచ్చండి. ఈ చింతకాయ ముక్కలు ఉడికాయని మనకు ఎలా తెలుస్తుందంటే చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. అలా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలాగే మనం గరిటతో మిక్స్ చేసినప్పుడు పైన తొక్క అలాగే లోపల గింజ సెపరేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం గరిటతో కొద్దిగా ప్రెస్ చేసుకున్నామంటే ఈ చింతకాయ లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా సెపరేట్ అయిపోయి వాటర్లోకి వచ్చేస్తుందండి. అలాగే గింజ తొక్క కూడా విడిగా వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ మనం చింతకాయలను ఉడికించుకునేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే ఈ చింతకాయ గుజ్జు మరీ పలచగా అయిపోతుంది. అప్పుడు కుక్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదండి, చింతకాయ లోపల గుజ్జు అంతా కూడా చక్కగా వచ్చేసింది. అలాగే తొక్కలు గింజలు మాత్రమే మిగిలాయి. ఇలా చాలా ఈజీగా చింతకాయల నుండి మనం గుజ్జుని సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/6 పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిరొయ్యలు వచ్చేసి నేను 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. 1/2 కేజీ పచ్చిరొయ్యలకి 1/2 కేజీ చింతకాయలు తీసుకున్నాను. కొద్దిగా పులుపు తక్కువగా తినేవాళ్ళు చింతకాయలని తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఇందులో పులుపు యాడ్ చేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల ఈ పౌడర్ కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. మనం ఇందులో పులుపు యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చి కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, అలాగే గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది. ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి మీ ఇష్టం అండి. మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా థిక్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుందండి, అందుకే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చిరొయ్యలు కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.